செய்யேல் தீவினை என்று அருள் செய்யும் என் கையார் சக்கர கண்ண பிராலே ஐயார் கண்ட மடுக்கிலும் நின் கழல்லேத்த அருள் செய் ஆழ்வார் திருவடிகளே சரணம். எத்கோ சஹஸ்ரம் அபஹந்தி தமாம்சி பும்சாம் நாராயணோ வசதி யத்ர சசங்கசக்ரஹ யன்மண்டலம் ஸ்ருதிகதம் ப்ரணமந்தி விப்ராஹ தஸ்மை நமோ வகுளபூஷண பாஸ்கராய. ஸ்ரீமதே சுரகோபாய நமஹ. ஓம் நமோ வெங்கடேசாய. ஆழ்வார்கள் வார் அனுபவிச்சி மன சேத அனுபவிம்பஜேசின திவ்ய திருவாயுமிழிலோ ரெண்டவ பதிலோ தொம்மிதவ திருவாயுமிழிலோ மூடவ பாசுரான் மனம் அனுசந்தானம் சேசுக்கோபோத்துனாம். செய்யேல் தீவினை என் அருள் செய்யும் என் கையார் செக்கர கண்ணபிரானே ஐயார் கண்டமடைக்கிலம் நின் கையல் எய்யாதேத்த அருள் செய்யனக்கே அன் அண்டுனர். செய்யேல் தீவினை, தீவினை பாபமுல்னு செய்யேல் செய்யக்குமுசுமா அனி என் அருள் செய்யும் அனி சங்கல்பிஞ்சி அருள் செய்யும் நாப்பை கிருபச்சேசி என் கையார் செக்கர நீ யொக்க குடிச்சேதியந்து கையார் செக்கர சக்கரான்னு தரிஞ்சினட்டுவண்டி ஓ சக்கரதருடா சக்கரதருடுகா உண்டேட்டுவண்டி சுவாமி கண்ணபிரானே பிரான் மகா உபகாரகுடா கண்ணன் ஸ்ரீகிருஷ்ணனுகா அவதரிஞ்சினட்டுவண்டி ஓ சக்கரதருடா ஐயார் கண்டமடைக்குலம் ஐயார் கண்டமடைக்குலம் ఈ కంఠమునందు అయ్యార్ పుష్కలంగా ఆ యొక్క శ్లేష్మం నిండి కంఠాన్ని అవరోధం చేసి నిన్ను కీర్తన చేయకుండా ఉన్న సమయంలో కూడా నిన్ కజల్ ఎయ్యాదేత్త నీ యొక్క పాదారవందములనే మాత్రమే ఎయ్యాదేత్త ఎల్లప్పుడూ కూడా ఏత్త స్తుతించేటట్టు కీర్తించేటట్టుగా అరుళ్ చెయ్య ఉనక్కే నాకే అరుళ్ కృప చేయవలసింది అని అంటున్నారు ఈ పాసురంలో. స్వామి చక్రధరుడా నా యొక్క అవసాన దశ యందు ఈ కంఠంలో శ్లేష్మం పేరుకొనిపోయి శ్లేష్మం అడ్డినప్పటికీ కూడా నీ పాదారవిందములనే స్తుతించేటట్లు నాకు అనుగ్రహించవలసింది, ఆ ప్రాప్యం లభింపవలసింది అని స్వామిని కోరుకుంటున్నారట ఈ యొక్క పాసురంలో. మేం తప్పులు చేయకుండా ఉండడానికి తగినటువంటి పరికరాలన్నింటినీ కూడా మాకు అనుగ్రహించావు. ఏమిటవి? వేద ఇతిహాస పురాణాదులన్నింటినీ కూడా మాకు అనుగ్రహించావు. పాపములను చేయకండి, పాపములను చేస్తే ఎట్లాంటి దుఃఖాలు మేము అనుభవిస్తామో వాటిని కూడా చూపించి పాపములను చేయకండి అని చెప్పావు. కానీ మేము ఆ పాపములనే చూస్తూ ఆ పాపములనే చేస్తూ వాటిని అనుభవిస్తున్నామే తప్ప పాపాలని అతీతంగా ఉండేటువంటి శక్తిని మేము పొందలేకపోతున్నాం. ఈ సంసారంలో సంసార సాగరం ఘోరం అనంత క్లేశభాజనం త్వమేవ శరణం ప్రాప్య నిస్తరంతి మనీషిణ అని అంటుంది జితంతా స్తోత్రం. మరి ఈ సంసారంలో పాపాలని చేయకుండా నిన్నే శరణ వేడుతూ ఉండాలి అనంటే ఎలా నిన్ను శరణ వేడుతూ ఆ పాపాలని చేయకుండా ఉండగలము అనంటే కేవలం మనోజయం ఉండేటువంటి వారు మాత్రమే, మనస్సు నిగ్రహంతో ఉండేటువంటి వారు మాత్రమే, ఆ మనస్సుతో నిన్ను స్తుతించి నిన్ను కీర్తించినటువంటి వారు మాత్రమే, అన్యదా శరణం నాస్తి త్వమేవ శరణమ్మ అనేటువంటి వారు మాత్రమే, నిన్నే సదా శరణ వేడుతూ ఉండేటువంటి వారు మాత్రమే నిన్ను చేరుకోగలుగుతారు సుమా అని నీవే ఆనతిచ్చావు. అలా ఈ లోకులందరూ కూడా నిన్నే కీర్తిస్తూ ఉన్నారు, అలా నిన్నే చేరుతూ ఉన్నారు,
ఆ పాప కృత్యాలని చేయకుండా ఉండేటటువంటి శక్తి మాకు కలిగించాలి. ఆ పాప నిష్కృతి కావాలి. ఎలా నిష్కృతి మేము పొందగలుగుతాం అంటే, అంటారు ఉద్ధర్తుమర్హసి హరే పురుషోత్తమోసి, మా పాపాలను పోగొట్టి మమ్ముని మీదకు తీసుకొచ్చేటువంటి, మమ్మల్ని ఉద్ధరించేటువంటి శక్తి ఎవరిలో ఉంది? కేవలము నీలోని మాత్రమే ఉంది. ఆ నీలో ఉండేటువంటి ఏ శక్తి ఏదైతే ఉందో ఆ శక్తి చేత మమ్ముని ఈ పాపములను చేయకుండా ఉండేటట్టుగా చేయవలసింది అని అంటున్నారు ఆళ్వార్లు. పరమాత్మ ఎట్లా ఉన్నాడు ఇక్కడ, ఎలా ఆ ఆళ్వార్లకు దర్శనమిస్తున్నారు? కయ్యార్ సక్కరాత్, ఆ కుడి చేతిలో ఉండేటువంటి చక్రాన్ని, సుదర్శనాన్ని ధరిస్తూ ఉండేటువంటి చక్రధరుడు, ఆ చక్రధరుడే కన్నపిరానే ఇక్కడ కృష్ణుడిగా అవతరించినటువంటి స్వామి. మరి ఇక్కడ కృష్ణుడిగా అవతరించినటువంటి స్వామి సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే. ఏషనారాయణత శ్రీమాన్ క్షీరార్ణవ నికేతన నాగపర్యంకము సృజ్య హిగతో మధురాంపురీం అని మనకంటారు. అంటే అక్కడ వైకుంఠంలో ఉండేటువంటి స్వామి పార్కడలకి చేరి అక్కడ నుంచి ఇంకా మనకి చేరువవ్వాలని నాగపర్యంకము సృజ్య ఆ నాగపర్యంకాన్ని కూడా విడిచిపెట్టి మధురలోకి వెంచేశాడు. ఎలా మధురలోకి వెంచేశాడు? కన్నపిరా అనే కృష్ణుడిగా అవతరించాడు. అవతరించినటువంటి ఉపకారం కూడా అని అంటున్నారు. ఏమిటా ఉపకారం? మన చేత తప్పులు చేయకుండా మనకి జ్ఞాన శక్తిని అనుగ్రహించినటువంటి వాడు. అంటే కృష్ణ పరమాత్మ తను చేసినటువంటి లీలలలో అన్నింటి యందు కూడా ఒక జ్ఞాన శక్తిని మనకి అనుగ్రహించాడు. ఆయన యొక్క లీలలలో మనకి జ్ఞానాన్ని కల్పిస్తాడు. అలా జ్ఞాన ఆపన్న శక్తిని మనకు అందిస్తాడు కృష్ణ పరమాత్మ. అలాంటి కన్నపిరాన్ ఓ ఉపకారకుడా అని అంటున్నారట. అలా అంటూ కయ్యార్ శక్కర కన్నపిరానే, ఆయన చక్రధరుడే ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఉద్భవించాడు. ఎలా? తమద్భుతం బాలకమంబుజేక్షణం చతుర్భుజం శంఖ గదాద్యుదాయుధం శ్రీవత్స లక్ష్మం గలశోభి కౌస్తుభం పీతాంబరం సాంద్ర పయోధి సౌభగం. స్వామి యొక్క మాట నిలబెట్టుకుంది గని శ్రీమన్నారాయణుడే చతుర్భుజాలతో ఉద్భవిస్తాడు ఆ యొక్క దేవకీ గర్భమందు. చతుర్భుజాలతో ఉద్భవించి ఆ తల్లిదండ్రులైనటువంటి దేవకీ వసుదేవులకి చెప్తాడు, తండ్రి నేను లోగడ మాట ఇచ్చాను. ఏమిటా మాట? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడైనటువంటి నేను మూడు జన్మలలో మీకు ఉద్భవిస్తాను అని. అలా నేనే శ్రీమన్నారాయణుణ్ణే మీకు పుత్రుడిగా ఉద్భవించాను సుమా అని ఆ మాట నిలబెట్టుకొని, ఆ మాట తెలియపరచడానికని శంఖచక్రాదులతో ఆ దేవకీ వసుదేవుల ముందు నిలబడతాట స్వామి. అప్పుడు ఆ దేవకీ వసుదేవులు ఇద్దరు కూడా ఉపసంహార విశ్వాత్మన్ అని ఆ శంఖచక్రాదుల్ని ఉపసంహరించి, చతుర్భుజాలని ఉపసంహరించి రెండు భుజాలతో మామూలు మానవుడిగా సందర్శనిస్తాడు ఆ యొక్క దేవకీ వసుదేవులకి. అలా ఆ చక్రధరుడే ఇక్కడ కృష్ణ పరమాత్మగా ఉద్భవిస్తాడు. మరి ఆయన యొక్క సుదర్శనం ఎట్లాంటిది? వడివార్సోది వలత్తురయం సుడరాజియం పల్లాండు అని అంటారు. ఆయన నల్లనైనటువంటి మేఘ వర్ణం కలిగినటువంటి వాడు ఆ కృష్ణ పరమాత్మ. మరి సుదర్శనమో, సుదర్శనం ఎట్లాంటిది? పింగళ వర్ణంగా ఉంటుందట. అందుకే వేదం ఆయన్ని స్తుతిస్తుందట. ఎట్లా? పురుషం కృష్ణ పింగళం ఊర్ధ్వరేతం విరూపాక్షం అని, విశ్వరూపాయ వై నమో నమః అని. పురుషం కృష్ణ పింగళం అంటే, కృష్ణపింగళం అంటే నల్లనైనటువంటిది, పింగళ వర్ణంగా ఉండేటువంటిది. అలా అంటే సుదర్శన యొక్క వర్ణమైనటువంటి పింగళ వర్ణము, ఆయన వర్ణము కృష్ణ వర్ణం, ఈ రెండు కలిసి పురుషం కృష్ణ పింగళం అన్నట్టుగా అయ్యట యొక్క కృష్ణ పరమాత్మ. అలా ఆ చక్రాన్ని ధరించినటువంటి స్వామి, మహోత్కృష్టమైనటువంటి ఉపకారాన్ని చేసినటువంటి స్వామి. ఆ సుదర్శనం ఎట్లాంటిది అంటే, సుదర్శనం ఎట్లా ఉంటుంది? సుదర్శనం తను మెరుస్తూ తన చుట్టూ ఉండేటువంటి ప్రదేశాన్ని అంతటిని కూడా మెరుస్తూ ఉంటుందట. అట్లాంటి వాడు స్వామి. ఆ స్వామి ఏం చేస్తున్నాడు? స్వామి వలన మాత్రమే సుదర్శనమైన ఈ లోకంలో ఉండేటువంటి జ్యోతిస్వరూపమైనటువంటి ఈ
సూర్య చంద్రాదులైనా తారకలైనా మెరుస్తూ ఉంటాయి, రూపం ఉంటుంది. అంతేగాని స్వామి వలన తప్ప స్వామి వినా వీటికి ఏమీ కూడా రూపం అనేది కలుగునేరవు అని అంటారు. మరొకటి ప్రకాశించవు అని అంటారు. న తత్ర సూర్యో భాతి న చంద్ర తారకం నేమా విద్యుత్ భాంతికుతోయమగ్ని తమేవ భాంతి మనుభాతి సర్వం తస్య భాస సర్వమిదం విభాతి అన్నట్టుంది కఠోపనిషత్తు. అంటే స్వామి వలన మాత్రమే ఈ సూర్యచంద్రాదులన్నీ కూడా ప్రకాశిస్తున్నాయిట, అలాగే ఈ సుదర్శనం కూడా స్వామి వలన ప్రకాశిస్తూ ఉన్నది. ఎందుకు అంటే సుదర్శనుడు అంటే విష్ణు సంకల్ప వృక్ష, విష్ణు యొక్క మనస్సులోంచి వచ్చేటువంటి ఏ సంకల్ప విపల్కాత్మకం మనః, ఏ మనస్సులోంచి వచ్చినటువంటి సంకల్పము ఏదైతే ఉందో అదే సుదర్శనము. ఆ సుదర్శనం అలా స్వామి యొక్క మనస్సంకల్ప సిద్ధి చేత మెరుస్తూ ఉంటుందట. అలాంటి సుదర్శనం, అలాంటి సుదర్శనాన్ని కలిగినటువంటి చక్రధరుడా కన్నపిరాన్ ఓ కృష్ణ పరమాత్మ అని అంటున్నారు. అంటూ అయ్యార్ కండమడైక్కులం, అయ్యార్ కండమడైక్కులం, అవసాన దశలో ఈ కంఠమందు శ్లేష్మం నిండిపోయి నిన్ను కీర్తించడానికి అవరోధం కలిగిస్తున్నప్పటికీ కూడా కేవలము నీ యొక్క పాదారవిందములను మాత్రమే ఏత్తి పోత్తి స్తుతి చేస్తూ మంగళాశాసనం చేయాలి. నీ యొక్క పాదారవిందములను మాత్రమే మేము కీర్తన చేస్తూ ఉండాలి. అలా చేసేటట్టుగా మాకు అరుళ్ సెయ్యం, మాకు ప్రాప్యాన్ని లభింపజేయవలసింది అని ఆళ్వార్లు ఇందును కోరుకుంటున్నారు. మరి ఆ పాదములు ఎట్లాంటివి అంటే నిన్ కజల్ ఎయ్యాదేత్త, అంటే మాకు ఆవశ్యకమైనటువంటి పాదారవిందములు, మాకు అసఖ్యమైనటువంటి పాదారవిందములు. నీ పాదారవిందాల్ని చేరుకోవడము చాలా ఆవశ్యకం మాకు, అసఖ్యము కూడా. ఆ పాదారవిందాల్ని మేము పొందడం ఎంత అలభ్యం సుమా మాకు. అట్లాంటి పాదారవిందములని మేము స్తుతించేటట్లుగా ఉండాలి. ఎటువంటి పాదములది? అకృత్రిమత్వ చరణారవింద ప్రేమ ప్రకర్షావద ఆత్మవంతం. అకృత్రిమత్వ చరణారవిందం, కృత్రిమమైనటువంటి పాదములు కావు సుమా అవి. అటువంటి పాదములు కీర్తన చెయ్యాలి. ఎప్పుడు చెయ్యాలి అంటే అయ్యార్ కండమడైక్యులం, అంటే మా కంఠంలో శ్లేష్మం నిండిపోయి అవసాన దశ వచ్చి మేము కీర్తన చేయలేటువంటి సమయంలో అప్పుడు కూడా నీ యొక్క పాదములనే మేము కీర్తించేటట్టుగా చేయాలి. అటువంటి శక్తి మాకు లభించాలి. అంటే జితంతా స్తోత్రం అంటోంది, దుర్గతావపజాతాయాం త్వద్గతో మే మనోరథ ఇది నాసన్న విందేత తావతాస్మి కృతీ సదా. నాకు దుర్గతి ఏర్పడినప్పటికీ కూడా నిన్నే మేము కొలుస్తూ ఉండాలి, నిన్నే మేము కీర్తన చేస్తూ ఉండాలి. అటువంటి కీర్తన చేసినటువంటి ఎవరైతే ఉంటారో వారు మాత్రమే స్వామి యొక్క పాదారవిందములని చేరుకోగలుగుతాడు సుమా అని అంటున్నారు ఆళ్వారులు ఈ పాసురంలో. అలా నీ పాదారవిందాలని కాస్త మేము స్తుతిస్తే మేమేమవుతాం? పాపరహితులమవుతాం. తస్మాత్ ఏకేన మనసా భగవాన్ సాత్వతాంపతి శ్రోతవ్య కీర్తితవ్యస్య ధ్యేయ పూజ్యస్య నిత్యద. ఎప్పుడు కూడా నీ పాదారవిందములనే శ్రోతవ్య మేము వింటూ ఉంటాం, పాదారవిందములనే చూస్తూ ఆ పాదారవిందముల యొక్క కీర్తనల్ని మేము వింటూ ఉండాలి. కీర్తితవ్యస్య ఆ యొక్క పాదారవిందములని మేము కీర్తనలు చేస్తూ ఉండాలి. ధ్యేయ ఎప్పుడూ సదా స్మరిస్తూ ఉండాలి. పూజ్యస్య అర్చిస్తూ ఉండాలి. నిత్యద ఎప్పుడూ ఎల్లప్పుడూ సర్వకాల సర్వావస్థల యందునూ కూడా నీ పాదారవిందములనే మేము కీర్తిస్తూ ఉండాలి కదా. అలాంటప్పుడు మాత్రమే మేము పాపరహితులై ఉంటాం. అలాంటి శక్తి మాకు కలిగించవలసింది అని ఆళ్వారులు ఈ పాసురంలో చెప్తూ ఎయ్యాదేత్త అరుళ్ చెయ్యనక్కే, మేము అట్లా కీర్తించాలి, నిన్ను స్తుతించాలి. నిన్ను స్తుతిస్తే మాకు నీ యొక్క పాదారవిందములే మాకు లభ్యమవుతాయి సుమా అని ఈ పాసురంలో ఆళ్వారులు చెప్తూ స్వామి మీద ఆళ్వారులకి కొంత అనుమానం వచ్చిందట. ఎందుకు? పరమపదాన్ని అయితే ఇస్తాడు బాగానే ఉంది, పరమపదాన్నిచ్చి తిరిగి మనకి ఇంటికి పంపించేస్తాడా? అంటే క్షీణే పుణ్యే మత్స్యలోకం విసంతి కదా, అలా పుణ్యం పూర్తయిపోయిన తర్వాత మళ్ళీ మేము పిరందవారం వలరందవారం అన్నట్టుగా ఈ భూమి మీదకి మళ్ళీ పంపించేస్తాడా? కాదు కాదు,
ఎల్లప్పుడూ కూడా సదా నీ యొక్క పాదారవిందములనే మేము అట్టే పట్టి ఉంచుకోవాలి. నీ యొక్క పాదారవిందములనే మేము కీర్తనలు చేస్తూ ఉండాలి సుమా. ఎప్పుడు సర్వకాల సర్వావస్థల యందును కూడా సర్వ అవస్థల యందును కూడా నిన్నే మేము కీర్తనలు చేసినట్టుగా మాకు లభింపజేయవలసింది, మాకు ఆ శక్తిని అరుళ్ చెయ్యం, మాకు ఇప్పించవలసింది అని ఆళ్వారులు స్వామిని కీర్తన చేస్తున్నారు, ప్రార్థిస్తున్నారు. ఈ పాసురంలో ఆళ్వార్ దివ్య తిరువడగలే சக்கர கண்ண பிரானே ஐயார் கண்ட மடுக்கிலும் நின் கழல் ஏத்த அருள் செனக்கே ஆழ்வார் திருவடிகளே சரணம்